మంగరాజ్ గారి కర్ర కావాలండి కర్ర కావాలంటే ఆ మూల బోల్డ్ కర్రలు ఉన్నాయి ఒకటి తీసుకెళ్ళు ఆ కర్రలు కావండి ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు అసలు ఎందుకు అయ్యా నీ కర్ర అదే ఒక అమ్మాయి అడిగిందండి అమ్మాయి అడిగిందా ఎవరు అమ్మాయి ఆ పేరు తెలియదు పేరు తెలియదు పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు ఎందుకు చేతిలో బిసుకుంటున్నావు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం సంబంధమే లేదండి సంబంధం లేదా ఊరికి అడిగింది ఊరికి అడిగితే కర్ర దేవుడు ఎందుకు మరి సంబంధం ఉన్నదండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని ప్రేమించుకుంటున్నారా అయితే సరే లేదండి ప్రేమ లేదేం లేదు అసలు ప్రేమించుకుంటున్నారని అదేనండి ఉంది ప్రేమ ఉంది లోతైన ప్రేమ ఉంది ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రంటయ్యా రాజు గారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా లేవండి ఏంట్రా మడతలు చూస్తున్నావా పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కనిపించట్లేదు ఇక్కడ ఉన్నాడేమో చూడమని వచ్చాను ఏంట్రా గొరుగుతున్నా ఏంటి అటే బాషు అమ్మాయి బాగుంటుందా తెలీదురా కానీ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా అదేంటి బాషు అవునరా తనే నా జీవితం ఒకవేళ ఆ బుక్కు కనిపించకపోతే అది బుక్కు కాదురా కావ్యం బుక్కు కాదా మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేస్తా బాషు వదిన ఎంత బాగుంటుందా ఆమె ముందు అజంతా కజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా అవును బసు తన కలితో చూడలేదు కదా నీకు ఎలా తెలుసు ఏయ్ రిటైర్ అయిపోతావు అంత అదృష్టం కూడా నా మనస్తోరా జాగ్రత్త టీ గిటికి పోటీ ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు
బాష్ ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాను. బాష్ ఇది చూడు. ఏ ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా, నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు ఈ బయటలో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని పరిశాలనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్ట్ ఉంది. సూపర్యా, ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏ ఇంటి భాష వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలియదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని నక్షత్రాల్ని బుక్కుని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి. ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నాశంగిటేంటి? పళ్ళు రాలుతాయి. ఎవరండే? సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అండి మా ఆయన చెప్పినాళ్లే. ఆయన మిమ్మల్ని చూస్తుంటే వడదెబ్బ తగిన పిచ్చుకల్లా ఉన్నారు. మీరేం సెక్యూరిటీ అయ్యా? అంటే ఫారెస్ట్ పరిగెట్టి పరిగెట్టి. పరిగెత్తడం ఏంది? అది దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి. సర్లే, నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా. ఇదిగో ఇట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు, మామూలుగా చెప్తే చాలు. అలాగే మేడం. అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా? మీరు ఉన్నారు కదా మేడం, అందుకనేమో. ఇదిగో ఈ ఎటకారాలే వద్దు, నువ్వు కొంచెం ముందుకురా. అటెన్షన్. భూమికి బెత్తెళ్ళు లేవు, నువ్వు పోలీస్ ఏంది? రికమెండేషన్ క్యాండిడేట్ మేడం. అనుకున్నానులే. కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది, మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి. పోండి. ఏంటి కదులుతావా లేరా? ఎక్కడికి? షాపింగ్ కి. డ్రాయలు కొనాలన్నావుగా? అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా? నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను, రాను. ఇందాక వస్తానన్నావు? అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంట్రోగేట్ చేయాలి. అయితే రానంటావా? నేను రాలేను. సరే నేను పోతున్నాను అంటే తీసుకుని. థ్యాంక్స్. నువ్వేంటి నా పాత్రంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం ముందే వచ్చి విపరుత్తానన్లా. తూ బెదరగొట్టాడు. ఔరౌరా దోశ లల్లా అహహ ఇడ్లీ లల్లా అహహ హో 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 ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఓకే సార్ మీరు తినొచ్చు. ఎక్కువ ఉద్యమం. మీరు తినంత తిని వదిలేను సార్. రాజుగారు 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 రాజుగారు. అయ్యో పురుషులు. ఏమండి రాజుగారు ఉన్నారండి? రాజుగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? వేటకి వెళ్ళారండి. ఓహో, మీకేమన్నా దాహంగా ఉందండి? కొంచెం నీళ్ళు తీసుకురండి. ఎంత దాహంగా ఉండొచ్చారో. అవునండి.
ఉంగరం రాదయ్యా వాడి చేతికి బిగుసుకుపోయింది ఆ దేశం అంటే వాడు తప్పకుండా లెక్కుస్తాడు అందుకే కదండి జలగలు తీసుకొచ్చాను ఇవి చేతి మీద ఉల్తే స్పర్శపోతుందండి మామూలు ప్రేమకుడి కాదయో దేవాంతకుడివి పద ప్రేమ కోసం ఈ పోతరాజు ఏమైనా చేస్తాడు.